మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం భార్గవి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో భవిష్యత్తు భరోసాతో డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానన్నారు భూపాల్ నాయక్. డోర్నకల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి 5 సూత్రాలతో మీ ముందుకు వస్తున్నానని అన్నారు భూపాల్ నాయక్. వెనకబడిన డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా కొంత సమన్వయం పాటించుకుంటూ నేను చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వింటూ మన ప్రజాజ్ఞానానికి చేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో ఈ భాగంలో ముందు కార్యక్రమంలో నేను ఈ దోర్నకల్ నియోజకవర్గానికి ఏం చేద్దాం అనుకుంటున్నాను అనే భాగంలో ఈ రోజు ఒక బ్రోచర్ ఓపెన్ చేసే కార్యక్రమం మొదలవుతుంది. అందులో ఇక్కడ నాకు పాలిటిక్స్ ముఖ్యం కాదు, ఇక్కడ నాకు పాలిటిక్స్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యం కాదు. ఈ దోర్నక ప్రజానికి ఈ నియోజకవర్గానికి నేను ఏ రకంగా నేను డెవలప్మెంట్ చేసి చూపించగలుగుతానన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తాను తప్ప నేను అధికారం కోసం ఎప్పుడూ నేను పనిచేయను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొన్ని డబ్బులు నాకు కావాలనుకుంటే అధికారం నా ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. కానీ నేను అధికారం కోసం ప్రయత్నించే వ్యక్తిన ఎట్టి పరిస్థితుల్లో కాదు. అధికారం కోసం నేను ఏ రోజు కూడా నేను ఆశపడలా. నా పని నేను చేసుకోకపోతే నేను ప్రజల గుండెలో స్థానాన్ని అప్పగించాలనుకుంటున్నా. రాజకీయ వ్యవస్థలో ఒక కొత్త నిర్వచనం చెప్పదలుచుకున్నా. కాస్త కూడా కొంతమంది మీ మీడియా మిత్రులు కూడా నాకు అడిగారు, మీరు చూస్తే కొన్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా అనిపిస్తున్నారండి, ఈ రాజకీయ రంగంలో మీరు నిలబడగలుగుతారా, ఈ సూడు గుండు మీకు ఈ సూడు గుండు వేసుకొని రాజకీయ రంగంలో ఉంటారా, అది దాని రకరకాలు కొంతమంది మిత్రులు